వాస్తవానికి ఆదివాసుల్లో సవర గిరిజనులు, గిరిజనులు అని కనుక గిరిజనులకి ప్రతి ఒక్కరికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఖచ్చితంగా అందరికీ కూడా. కానీ మనము ఎందుకు ఈ టాస్క్ చేయడం జరుగుతుందంటే, వాస్తవానికి ఇక్కడ ఉన్న పేరు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల. అంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా మెజారిటీ ఆఫ్ పీపుల్స్ గిరిజనులు. గిరిజనులకు ఒక భాష యాస అనేది ఉంటుంది. సో కానీ రోజు రోజుకి ఈ భాష అనేది మనము మర్చిపోతున్నాం. అంటే మన తరాల వారు మన తల్లిదండ్రులు లేకుంటే సిగ్గనో లేకపోతే బిడియమనో లేకపోతే ఇంకొకటనో ఇంకొకటనో మనం మర్చిపోతున్నాం. మన కల్చర్ ఒకప్పుడు కల్చర్ ఉందా మనకి? ఒకప్పటిలాగా వేషధారణ ఏమైనా ఉంది అప్పట్లాగా? లేదు. సో ఇవన్నీ మర్చిపోతున్నాము. కాబట్టి కనీసం భాష అయినా మనం బ్రతికించుకునే ప్రయత్నం చేయడం అని మన ఛానల్ అనేది రన్ అవుతుంది. సో మన ఛానల్ పేరు ఏం పేరు? సబ్ టైటిల్ ఏంటి? ట్రావెల్ అండ్ ట్రైబల్ కల్చర్. ట్రావెల్ అండ్ ట్రైబల్ కల్చర్ అంటే ఏంటంటే, ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళి ట్రావెల్ చేసి అక్కడ ఉన్నటువంటి కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడమే మన ఛానల్ తరగా మెయిన్ ఉద్దేశం. ఓకే. సో కాబట్టి ఇందులో భాగంగానే కల్చర్లో మన సవర భాష అనేది కూడా మన కల్చర్లో ఒక భాగం. అది కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ నుంచి. సో కాబట్టి మీరందరూ కూడా సవర భాష ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. నాకు మీరు నేర్పించాలి. నాకు కూడా రాదు రా. మా డాన్సర్ ఇప్పుడు సవర భాష మాట్లాడుతుంది. నీకు సవర భాష వచ్చా? రాదు. నేర్చుకోవాలా? నేర్చుకుంటావు. సో ఇప్పుడు ఎవరు నేర్పిస్తారు? ఈ అమ్మాయి తెల్లగా ఉంది అని చెప్పాలి ఇప్పుడు. ఇప్పుడు నువ్వు రాతల్లి, ఏం పేరు నీ పేరు? అడుగదు కాదు, అడి చూడాలి. చూడు, ఏం పేరు నీ పేరు? కామాక్షి. గట్టిగా చెప్పాలా? కామాక్షి. అటువైపు చూడాలి. ఓకే. సో ఈ అమ్మాయి ఎలా ఉందని చెప్పాను? తెల్లగా ఉంది అని చెప్పాను. ఇప్పుడు ఆ విషయం చెప్పాలి నువ్వు. పలుగామల చేత్తే. మరి ఈ అమ్మాయి చెప్పాలి. ఈ అమ్మాయి అనడానికి ఈ అమ్మాయి కూడా తెల్లగా ఉంది. అవునా? అవునా? చెప్పు. తపసి రైటా? రాంగ. ఎవరు? నూరా? రాంగా? అదిరా. కమాన్ కమాన్ కమాన్. చెప్పు ఏం పేరు? రాంగా. చెప్పు ఇప్పుడు నేనేమన్నాను తెలుగులో? నేను తెలుగులో ఏమన్నాను? నేనేమన్నాను తెలుగులో? నెక్స్ట్ నువ్వే రా. కమాన్ ఇటు చూడు, నా వైపు కాదు అమ్మాయి వైపు చూడు. తెల్లగా ఉంది. సో ఇప్పుడు అమ్మాయి ఏముందని చెప్పాను నేను? అమ్మాయి అని చెప్పాను కదా. నిజమేనా? తెల్లగా ఉందా? బాగుందా? బాగుందా. సరే ఇప్పుడు ఇవే విషయం, అమ్మాయి తెల్లగా ఉంది అనే విషయం సవర భాషలో చెప్పాలి. అటువైపు చూడు, ఇటు 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 కొంచెం తిరిగా. ఇప్పుడు చెప్పట్టు. అతే అంశుల పలోగంలో డక్కత. నిజమేనా? నేను నిజం అంటే అది నిజమే అని అంటున్నారు. ఇప్పుడు చెప్పు ఈ అమ్మాయి ఏం చెప్పింది చెప్పు. అతే అంశుల పలోగంలో డక్కత. అతే అంశుల పలోగంలో డక్క. ఇప్పుడు వచ్చావు, ఎంత బాగా పలికావు. చెప్పు. అతే అంశులో పలోగంలో డక్కతో. అతే అంశులో పలోగంలో డక్కసా. సరే కానీ ఓకే. కానీ అంశులో బాయ్ అంటే ఈ అమ్మాయి పలుగంలే డకోతే. ఓకే. కని ఆన్స్లో, కని ఆన్స్లో బాయ్ పలు పలుగామ్లే డకోతే. ఇప్పుడు చెప్పు. రావట్లేదా? నువ్వు చెప్పగానే సవరాలందరూ సవర భాష నేర్చుకోవాల్సిన అందరూ నేర్చేసుకోవాలి. మరి ఇప్పుడు ఓకే. ఇప్పుడు
ఇందులో ఒకటి కని అంటే కని అంటే ఈ అని అర్థం. ఓకే, కని అంటే ఈ అంటే ఈ వస్తువు, ఈ పెన్ను, ఈ మైకు. ఇదేంటిది మైకు, ఈ మైకు నీ రికార్డ్ అవుతుంది, నువ్వు మాట్లాడకపోతే అక్కడ రికార్డ్ అవుతుంది ఈ మైకు. ఓకే, సో కని అంటే ఈ, అన్స్లో బాయ్ అంటే బా. ఇప్పుడు మాత్రం బాగా చెప్తారండి, చెప్పు ఇప్పుడు సవర్ భాషలో. అన్స్లో బాయ్, పలుగామ్లే, పలుగామ్లే అంటే తెల్లగా ఉన్నారా, తెల్లగా డక్కోతే, డక్కోతే అంటే ఉంది అమ్మాయి కదా.